फ्रेंड्स अंदर की नमस्ते। मरी सेशन एंटे पेद्द चित्रान्नी चूड्डं अंटे मन जीवितानिकी संबंधी पेद्द चित्रान्नी चूड्डं आविष्करणले ग्रहिंचडं अंटे इन्नो రెవల్యూషన్స్ మనకు వస్తూ ఉంటాయి, అంటే ఆవిష్కరణలు, రహస్యాలు తెలుస్తూ ఉంటాయి, అంతర్దృశ్యాలు ఏర్పడుతూ ఉంటాయి, వాటిని గ్రహించడం. ఈ టాపిక్ మీద మనం ఈరోజు చూద్దాం. పూర్తి లేక పెద్ద చిత్రాన్ని చూస్తూ ఉంటే ప్రతిదీ దాని పెద్ద ఫ్రేమ్లో కలిసిపోయి ఉండడాన్ని గమనిస్తారు. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో విషయాలు జరుగుంటాయి. మనకి చిన్నప్పటి నుంచి కూడా మీరు గమనించుకుంటే ఎన్నో విషయాలు జరుగుంటాయి. వాటినన్నిటినీ కూడా ఒకసారి గమనించుకుంటే కనుక అవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మనం ఈ విధంగా ఉండడానికి కారణం అవే అని చెప్పి మీకు అర్థమవుతుంది. అన్నీ కూడా సరిగానే జరిగినాయి అని అర్థమవుతూ ఉంటుంది. మీరు వేరే భాషలు నేర్చుకుండొచ్చు, వేరే ప్రదేశాలు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కలిపి మన ఈ విధంగా ఈరోజు నిలబెట్టినాయి అనే విషయం మీకు చక్కగా అర్థమవుతుంది. అప్పుడు మనకు అర్థం కాదు అది ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం మనకు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి జిగ్జాగ్ పజిల్ ఉంటుంది, మనకి అట్లలో రకరకాల షేప్లు కట్ చేసి ఉంటాయి. అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ చూస్తే మీకు దానికి మీనింగ్గా ఉండదు అక్కడ, కానీ అవన్నీ కూర్చిన తర్వాత ఒక అద్భుతమైన దృశ్యం మీకు కనబడుతుంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యం, ఒక ఇల్లు లేదంటే ఒక ఒక ఏనుగు బొమ్మ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక మంచి దృశ్యం మీకు ఏర్పడుతుంది. కానీ ఆ మంచి దృశ్యంలో ప్రతి పీసు కూడా అది ఇంపార్టెంట్ అనే విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. దాంట్లో ఏ పీస్ లేకపోయినా కూడా అది పూర్తి అవ్వదు. అట్లాగే మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన కూడా మనకి ఈ పెద్ద చిత్రం కంప్లీట్ అవడానికి ఉపయోగపడుతుంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ టైంలో అవి పెద్ద మీనింగ్గా ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చదువుకునేటప్పుడు నేను ఏమనుకునేవాడిని అంటే ఏదన్నా ఒక ఒక కంపెనీ పెట్టుకుని దాన్ని బాగా డెవలప్ చేసుకోవాలి, ఆ చిన్న కంపెనీగా స్టార్ట్ చేసుకుని దాన్ని మేజర్గా డెవలప్ చేసుకోవాలి అనుకునేవాడిని. తర్వాత ఏమైందంటే నేను రకరకాల బిజినెస్లు చేసుకుంటూ వచ్చాను. నేను ఆ బిజినెస్లన్నీ ఎట్లా ఉండేవి అంటే ఒక 4-5 ఇయర్స్ వరకే నడుస్తూ ఉండేవి, మళ్ళీ అది ఆపేసేవాడిని, మళ్ళీ కొత్త బిజినెస్, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంటే ఏబిసి నుంచి మళ్ళీ నేర్చుకునేవాడిని, నేర్చుకుంటూ మళ్ళీ ఆ బిజినెస్ డెవలప్ చేసుకుని మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత దాన్ని మళ్ళీ వైండప్ చేసి మళ్ళీ కొత్తది. అంటే ఎప్పటికప్పుడు కొత్త బిజినెస్ దాన్ని 5 ఇయర్స్ కల్లా కంప్లీట్ చేయడు. కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, నేను ఇట్లా అనుకునేవాడిని కదా, కానీ 4-5 ఏళ్లకు ఒకసారి మారిపోతుంది అది, మళ్ళీ కొత్తది స్టార్టింగ్ నుంచి జరగడం ఇంత ఏంటి అని అనుకునేవాడిని. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక బిజినెస్ తీసుకుని మన లైఫ్ అంతా నేర్చుకునే బదులు ఒక 5 ఇయర్స్లోనే ఆ బిజినెస్ కంప్లీట్ అయ్యి ఇంకో బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళం. అంటే దాని అర్థం ఏంటంటే ఒకే లైఫ్లో ఎన్నో జన్మల అనుభవాలని ఒక లైఫ్లో నేను నేర్చుకోవడం జరిగింది అనే విషయం నాకు అక్కడ అర్థమైంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అది మొదలు పెట్టేవాడిని ఆ బిజినెస్. తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను చేసినటువంటి ఎన్నో బిజినెస్ల్లో నేను నేర్చుకున్నటువంటి ఎన్నో విషయాలు ఇప్పుడు స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ స్పిరిచువల్గా నేను చేసే వర్క్ బాగా సక్సెస్ఫుల్గా తయారవడానికి ఆ అనుభవ జ్ఞానం అక్కడ ఉపయోగపడుతుంది అనేది నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అంటే నా పాస్ట్ని గనక చూసుకున్నట్టయితే గనక జరిగిందంతా కూడా సరిగానే జరిగిందనే విషయం నాకు అర్థం అవుతుంది. అప్పుడు ఆ టైంలో మనకు అర్థం కాదు, జరిగేటప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత మనకి అర్థం అవుతుంది అన్నమాట. ఇప్పటి వరకు మీకు చాలా విషయాలు తెలుసుంటాయి, మీరు నేర్చుకున్నవి, మీరు చేసే ఉద్యోగం, మీకు కలిగే అనుభవాలు, ఏదో ఒక రకంగా పెద్ద చిత్రంలోని భాగాలే. అప్పటికప్పుడు అవి ముఖ్యమైనవి అనిపించవు. పెద్ద చిత్రంగా చూసినప్పుడు వాటి ప్రాధాన్యత అర్థమవుతుంది. మీ జీవితాన్ని గురించి మీ పూర్ణాత్మక ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికప్పుడు మీకు తెలియనప్పటికీ ప్రతి అనుభవము కూడా
చిత్రంలో కుదురుకొని ఏదో ఒక రూపంలో మీకు విలువను కలిగజేస్తాయి. ఇప్పటికిప్పుడు మీకు తెలియపోయినా కూడా ప్రతి అనుభవం కూడా ఆ చిత్రంలో కుదురుకొని ఒక ఒక రూప మంచి ఒక రూపాన్ని తీసుకొచ్చి దాన్ని ఆ ప్రతి అనుభవానికి ఒక మంచి విలువను కలిగి చేయడం జరుగుతుంది. మీ మీ పూర్ణాత్మకు మీ జీవితం గురించి ఒక పెద్ద ప్రణాళిక ఉంటుంది ఫ్రెండ్స్. మనిషి జాతికి ఏమి జరుగుతున్నదో పెద్ద చిత్రంలో మీరు చూడగలిగితే దానిలో మీ పాత్ర ఏమిటో మీరు ఏ విధంగా అందులో సేవ చేయగలరో తెలుస్తుంది. అంటే మనిషి జాతికి ఏమి జరుగుతుంది అనే ఒక పెద్ద చిత్రాన్ని కనుక మీరు చూడగలిగినప్పుడు దాంట్లో మీ పాత్ర ఏమిటో మీరు ఏమి చేయగలరో అనే విషయం మీకు తెలుస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల ఒక సిరీస్ గా ఆవిష్కరించబడుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటుంది. చదివి ఎట్లా ఉంటుందో ఒకటో తరగతి రెండో తరగతి మూడు నాలుగు ఐదు ఎట్లా ఉంటుందో అదేవిధంగా మన ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది కూడా ఒక సిస్టమేటిక్ గా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటూ జరుగుతుంది ఫ్రెండ్స్. అది మీరు గమనించుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ లో మేము కౌన్సిలింగ్స్ ఒక ఒక మనిషిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత ఒక గ్రూప్ ను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత ఎదురుగా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. తర్వాత ఫోన్ లో కౌన్సిలింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ విధంగా ఒక క్లాసుగా మరి మీరు ఎక్కడ కూర్చున్నా కూడా ఇప్పుడు మా ఎదురుగా కూర్చుంటే ఎటువంటి ఎనర్జీని మీరు ఫీల్ అవుతున్నారో అటువంటి ఎనర్జీని మీరు ఫీల్ అయ్యే విధంగా మీరు ఇంట్లో కూర్చున్నా కూడా మరి జరుగుతుంది. ఇదంతా కూడా ఏమవుతుంది, ఇది మేము నేర్చుకుంటున్నటువంటి మా ఇది సార్ మ్యూట్ లోకి వెళ్ళారు. మ్యూట్ మీ పూర్ణాత్మతో సంబంధం బలమయ్యే కొద్దీ మీరు దాని యొక్క గొప్ప బుద్ధికి చిత్ర శాస్త్రానికి ఎక్కువ ఎరుకలో ఉంటారు. మీ పూర్ణాత్మకు సంబంధం బలమయ్యే కొద్దీ మీకు అసహజమైన ఆలోచనలు ప్రశ్నలు రావచ్చు. ఇతర పరిధుల్లోని అంతర్దృశ్యాలను గత జన్మలను ప్రకృతి వాస్తవాన్ని కాలాన్ని శూన్యాన్ని గురించి తెలుసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతకుముందు ఉత్సాహం లేని మనము మన పూర్ణాత్మతోటి కలిసే కొందుకి మన పూర్తి చిత్రాన్ని ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు మనని ద్రష్ట అంటారు. అంటే ఈ ఎర్త్ని సరిచేయటానికి ఇద్దరు ద్రష్టలు కావాలంట. అంటే ఈ ద్రష్ట అనే దానికి ఒక ఇది చెప్తాను మీకు. కొన్ని జీవాత్మల కలయిక పూర్ణాత్మ, కొన్ని పూర్ణాత్మల కలయిక మహాత్మ, కొన్ని మహాత్మల కలయిక విశ్వాత్మ, కొన్ని విశ్వాత్మల కలయిక బ్రహ్మాత్మ, కొన్ని బ్రహ్మాత్మల కలయిక ఒక ద్రష్ట. ఇలాంటి ద్రష్టలు ఈ భూమికి ఇద్దరు కావాలంట. మీ పూర్ణాత్మతో మీ సంబంధం పెరిగే కొలది, అంటే మీరు ఎక్కువగా పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యే కొలది, మీరు దాని యొక్క గొప్ప బుద్ధికి చిత్ర శాస్త్రానికి ఎక్కువ ఎరుకలో ఉంటారు. అసలు ఏం జరుగుతుంది అనే ఎరుక అనేది మీకు కలుగుతుంది. మీకు అసహజమైనటువంటి ఆలోచనలు ప్రశ్నలు రావచ్చు. అసహజమైన ఆలోచనలు ప్రశ్నలు రావచ్చు. ఇతర పరిధుల్లోని అంతర్దృశ్యాలను గత జన్మలను ప్రకృతి వాస్తవాన్ని కాలాన్ని శూన్యాన్ని గురించి తెలుసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతకుముందు ఉత్సాహం లేని వాటి గురించి తెలుసుకోవడానికి పరిశోధించడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. ఎప్పుడు మీరు మీ పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు. రెవల్యూషన్స్ అంటే రహస్యము తెలియజేయటం కానీ, అంటే ఆవిష్కరణ అన్నమాట. అంటే తాత్కాలికంగా తెలియనితనాన్ని దూరం చేస్తూ మీ పూర్ణాత్మ యొక్క జ్ఞానాన్ని సంపాదించడం గ్రేట్ రియాలిటీలో మీరు భాగమేనని, మానవులకు సంబంధించిన ఉన్నతమైన ప్రణాళికలను ఉన్నతమైన అభిప్రాయాలను రెవల్యూషన్స్ మీకు చెప్తాయి. ఈ ఆవిష్కరణలు అనేవి ఏం చెప్తాయంటే గ్రేట్ రియాలిటీలో మీరు భాగమేనని, మానవులకు సంబంధించిన ఉన్నత ప్రణాళికను ఉన్నత అభిప్రాయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. దీన్ని మనం ఇంట్యూషన్స్ కూడా అనొచ్చు, కానీ ఇంట్యూషన్స్ కన్నా ఇంకొంచెం హయ్యర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు మనం వీటిని. ఓకే, ఉన్నతంగా తెలివిగా సంఘటనలు ఎలా జరుగుతున్నాయో రెవల్యూషన్స్ మీకు చూపిస్తాయి. రెవల్యూషన్స్ అంటే ఆవిష్కరణలు, అంటే కొత్త విషయాలు మీకు తెలియడం అన్నమాట. అప్పుడు దాకా తెలియని విషయం మీ కొత్త విషయం మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇతరుల గురించి జరిగే సంఘటనల గురించి గొప్పగా అర్థం చేసుకుంటారు. మీరు నెమ్మదిగా నెమ్మదిగా జీవిత పరమార్థాన్ని, విశ్వం యొక్క ఉద్దేశాన్ని,
ఎందుకు ఏమిటి అని అర్థం చేసుకుంటారు. ప్రతి రివిలేషన్స్ మీకు మీ పరిధికి ఉన్నత పరిధులకు మధ్య ముసుగులను ఎత్తివేసి సంపూర్ణ చిత్రాన్ని చూపిస్తుంది. ప్రతి ఆవిష్కరణ ఏం చేస్తుందంటే మీ పరిధికి ఉన్నత పరిధికి మధ్య ముసుగులను ఎత్తివేసి సంపూర్ణ చిత్రాన్ని చూపిస్తుంది. ముసుగులు తొలగే కొద్దీ మీ ఈ విశ్వానికి మీ జీవితానికి సంబంధించి విజన్స్ విస్తరించడానికి చూస్తారు. ఒక్కొక్క ముసుగు మీరు తొలగే కొలది ఈ విశ్వానికి మీ జీవితానికి సంబంధించిన విజన్ విస్తరించడాన్ని చూస్తారు. ఉన్నత సత్యాలకు సంబంధించి మీకు తెలియదు. ఎప్పుడైతే పూర్ణాత్మక పరిధులు లేని తత్వానికి మీరు ఓపెన్ గా ఉంటారో, పరిధులు లేని తత్వానికి మీరు ఓపెన్ గా ఉంటారో, అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఏంటి ఉన్నత సత్యాలకు సంబంధించి మీకు విషయాలు మీకు ఒకటి తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివలేషన్ ఆవిష్కరణ, ఇప్పుడు ఇన్నర్ జర్నీ అనేది ఉంది అనుకోండి ఫ్రెండ్స్, అది ఒక ఒక ఆవిష్కరణ. సింపుల్ గా చెప్పాలంటే అది ఒక ఆవిష్కరణ. ఎప్పుడైతే మనం ఓపెన్ గా మనం ఉంటున్నామో ఆ సబ్జెక్ట్ అంతా అదంతా కూడా మనకు అందుతుంది. అట్లా కాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి జ్ఞానంతో మనం కంపేర్ చేసుకుంటూ దీన్ని మనం కట్ చేసినప్పుడు ఏమవుతుంది, అవి రావు అక్కడ మనకి. ఎప్పుడైతే మనం ఓపెన్ గా ఉంటామో ఆ ఆవిష్కరణ అనేవి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విశ్వం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో సంపూర్ణ చిత్రం చూపిస్తుంది. మీరు కార్యకారణాన్ని అర్థం చేసుకుంటారు. బిగ్ పిక్చర్ ఏం చూపిస్తుంది అంటే ఈ విశ్వం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో సంపూర్ణ చిత్రం చూపిస్తుంది. మీరు కార్యకారణాన్ని అర్థం చేసుకుంటారు. మీరు చేస్తున్న ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గానే ఉన్నట్టు తెలుసుకుంటారు. కొన్ని విషయాలలో మనకుండే అసౌకర్యం కూడా మనల్ని మన లక్ష్యంలో ప్రయాణింపజేస్తుందని తెలుసుకుంటారు. కొన్ని విషయాలు మీకు నచ్చవు, అసౌకర్యం ఉంటాయి, కానీ అవి కూడా మన లక్ష్యమే ప్రయాణం చేస్తాయని మీరు తెలుసుకుంటారు. మీకు కలిగే అనారోగ్యం కేవలం మీ శరీరాన్ని సమంగం చేయడానికి, హయ్యర్ వైబ్రేషన్కి తీసుకురావడానికి, లేక ప్రేమను తాను కూడా పొందడానికి సహాయం చేస్తుంది. అంటే మీకు ఒక అనారోగ్యం వచ్చింది అంటే మీకు చూస్తానికి అది ఒక అసౌకర్యంగా ఉంటుంది, కానీ అది ఏమవుతుందంటే ఇంకా మీరు హయ్యర్ వైబ్రేషన్లోకి తీసుకెళ్తానికి, ఇంకా మీరు ప్రేమను పొందడం కోసం కూడా మీకు ఉపయోగపడుతుంది. సంపూర్ణ చిత్రాన్ని చూసినట్లయితే మనశ్శాంతిని పొందుతారు. విశ్వం పర్ఫెక్ట్ మార్గంలో పనిచేస్తుందని, మన ఉన్నత స్థితి కోసమే అన్ని జరుగుతున్నాయని విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే మీరు సంపూర్ణ చిత్రాన్ని చూస్తారో మీకు ఒక విశ్వాసం కలుగుతుంది, అంతా కూడా పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయనే సంగతి తెలుస్తుంది. మీరు గమనించండి, ఇప్పుడుదాకా మీ జీవితంలో అన్ని సంఘటనలు గమనించుకున్నట్టే కనుక అన్ని సంఘటనలు జరగడం వల్ల మీరు ఈరోజు ఈ క్లాసులో మీరు వింటున్నారనే విషయం మీకు అర్థమవుతుంది. అవి జరగకపోతే మీరు ఈ క్లాసులో ఇక్కడ కూర్చోలేరు. ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు వింటున్నది కనుక కరెక్ట్ గా ఉంది అంటే, నేను సరైన దారిలో ఉన్నానే అండర్స్టాండింగ్ మీకు వచ్చింది అంటే, అప్పుడు దాకా జరిగినాయి కూడా కరెక్ట్ గానే జరిగినాయి అనే అండర్స్టాండింగ్ కూడా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ధ్యానంలోనూ నడిచేటప్పుడు కానీ ఈ ఆవిష్కరణలు, ఈ రివిలేషన్స్ రావచ్చు. రెవల్యూషన్స్ అనేవి ఊహా పరిశోధనలు. ఇవి ప్రకృతి పరమైన వాస్తవాలను, జరగబోయే సంఘటనలను గురించిన దృశ్యాలను, మీ జీవితంలో జరుగుతున్న వాటి గురించి అర్థాన్ని చూపిస్తాయి. రెవల్యూషన్స్ అనేవి సామాన్యంగా కానీ లేక క్లిష్టంగా కానీ ఉండవచ్చు. వాటితో పాటు ఒక ప్రత్యేకమైన భావనను మోసుకొస్తాయి. కొంతమందికి ఒళ్ళు జలదరించినట్లుగా లేక దబ్బున కొట్టినట్లుగా లేక ఇతర భౌతికమైన సెన్సేషన్ ఒక షన్ జర్క్స్ లాగా కూడా మీకు వస్తూ ఉంటాయి. మరి కొన్నిసార్లు భౌతికపరమైన సెన్సేషన్స్ ఉండకపోవచ్చు, కానీ మానసికమైన క్లిక్ ఉంటుంది. అనేక రకాలుగా రెవల్యూషన్స్ ని మనం గ్రహించగలుగుతాం. దృశ్యాల రూపంలో తిన్నగా మెదడులోకి రావటం, ఛానలింగ్ ద్వారా, ఏదైనా పుస్తకం చదవడం ద్వారా, లేక ఏదైనా వినడం ద్వారా రావచ్చు. అంటే ఒక క్షణం గా ఒక ఆవిష్కరణ మీ మైండ్ లోకి రావడం జరుగుతుంది. చాలా మీరు గమనించుకున్నట్లయితే ఇది చాలా మందికి మీకు అనుభవంలో కూడా వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు కానీ, లేదు ఏదైనా ఒక నడుస్తూ ఉన్నప్పుడు కానీ, ఒక దృశ్యాల రూపంలో కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అంతర్దృశ్యాలను, రెవల్యూషన్స్ నమ్మడం ద్వారా మీరు వాటిని గ్రహించే స్థితిని అభివృద్ధి పరుచుకుంటారు. మీరు వాటిని గ్రహించే స్థితిని అభివృద్ధి పరుచుకుంటారు. మీ మైండ్లోకి ఏదైనా కొత్త ఐడియా వచ్చినప్పుడు
నేలను పక్కల కొట్టుకొని వచ్చే చిన్న మొలకలాగా దాని గురించి మీరు ఆలోచిస్తారు. మీకు మీరు ఇలా చెప్పుకుంటే ఈ ఐడియా చాలా బలంగా నా ఆ ఐడియా చాలా బలంగా నాటుకుంటుంది. ఈ ఐడియాను అనుసరించడానికి అవకాశం ఉంది, ఇది సత్యవంతము, విశ్వం యొక్క మార్గంలో పనిచేస్తుండవచ్చు. మీకు వచ్చే కొత్త భావాలను మీరే రక్షకులు, అభివృద్ధి పరచండి, అవి అభివృద్ధి చెందేలా ప్రోత్సహించండి. మీకు వచ్చే కొత్త భావాలకు ఎవరు? మీరే రక్షకులు, అభివృద్ధి పరచండి, అభివృద్ధి పరిచేలా ప్రోత్సహించండి. ఇప్పుడు సేత్ వర్క్షాపు నేను ఫస్ట్ లో నేను ఒక బళ్ళార్లో ఒక 1 వీక్ క్లాసెస్ చెప్పాను. నేను రోజుకు ఒక 2-4 అవర్స్ క్లాసులు చెప్పాను. తర్వాత నేను హైదరాబాద్ లో ఇటు క్లాసులు చేయాలనుకున్నా. తర్వాత ఒక 1 డే క్లాస్ చేద్దాం అనుకున్నా. తర్వాత ఒక 2 డేస్ క్లాసు. తర్వాత నిదానంగా అది నిదానంగా రూపాంతరం చెంది ప్రేమనాథ్ గారితో కలిసి ఒక 3 డేస్ వర్క్షాప్ గా తయారైంది. అంటే ఆ వచ్చిన ఆలోచన, ఆ ఆవిష్కరణని నిదానంగా నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. దాన్ని కట్ చేయకుండా డెవలప్ చేసుకుంటూ వచ్చేవాడికి చివరికి వచ్చేవాడికి ఒక 3 డేస్ వర్క్షాప్ గా ఫామ్ అయింది అనమాట. తర్వాత అది ఎన్నో మార్పులు చేసుకుంటూ జరుగుతూ వచ్చింది అనమాట. అంటే దాన్ని మనమే దాన్ని డెవలప్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మీరు గ్రహించే అంతర్దృశ్యాలను నమ్మటం నేర్చుకోండి. మీ అంతర్దృశ్యాలను అమల్లో పెట్టాల్సి ఉన్నప్పటికీ అవి పూర్తిగా అర్థమైన తర్వాత అమల్లో పెడితే అవి విజయవంతం అవుతాయి. అవి పూర్తిగా మీకు అర్థమైన తర్వాత అమల్లో పెడితే విజయవంతం అవుతాయి. ఈ ఐడియాల గురించి ఆలోచించినట్లయితే అవి సంపూర్ణం అవుతాయి. పరిస్థితులను ఏకకాలము సంభవించే విషయాలు జనులను మీ అంతటి మీద ఆకర్షించడం మొదలు పెడతారు. అంటే దానికి తగ్గటువంటి పరిస్థితులని అటువంటి మనుషుల్ని మీ అంతటి మీద ఆకర్షించడం మొదలు పెడతారు. రెవల్యూషన్స్ ఎప్పుడు కూడా మీకు వరుసవారీగా అందించబడుతుంటేనే సౌకర్యంగా ఉంటాయి. సమాచారం చాలా తొందరగా లేక వేగవంతంగా బహిరంగం చేయబడినట్లయితే అది మిమ్మల్ని తెకమక పెడుతుంది. విజ్ఞాన మీకు ఆ జ్ఞానం కలగాలంటే మీలో ఇప్పుడు ఉన్న నమ్మక వ్యవస్థను కఠినమైన విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆవిష్కరణ మీకు రావాలంటే ఇప్పుడు మీకు ఉన్నటువంటి నమ్మక వ్యవస్థను కఠినమైన విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. గొప్ప వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ ఇప్పుడు మీరు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరో అంతవరకు మీకు అందజేయబడుతుందని నమ్మండి. మీరు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలిగితే అంతవరకు మీకు అందజేయబడుతుందని నమ్మండి. ప్రతిసారి మీరు పొందే రెవల్యూషన్ ప్రస్తుతం మీకున్న నమ్మక వ్యవస్థకు అర్థం చేసుకునే స్థితికి సరిపోయే విధంగా ఉంటాయి. మీరు మీకున్న నమ్మక వ్యవస్థకు మీకున్న జ్ఞానానికి అర్థం చేసుకునే స్థితికి అనుగుణంగా ఆ రెవల్యూషన్స్ ఉంటూ ఉంటాయి. అది మారే కొలది ఈ రిసీవింగ్ కూడా మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త కొత్త ఆవిష్కరణలు రావడం జరుగుతుంది. కొన్ని రెవల్యూషన్స్ కొత్త వాస్తవాలను దర్శించేవిగా జీవితాన్ని అనేక కోణాల్లో చూపించేవిగా ఉంటూ మిమ్మల్ని ఉరికొల్పుతాయి. అవకాశం ఉన్నంత వరకు కొత్త ఐడియాలను తీసుకోవటానికి సమర్థగా నిష్కపటకంగా వినయంగా ఉంటే అంత ఎక్కువగా అంతర్దృశ్యాలను మీరు గ్రహించగలుగుతారు. అంత ఓపెన్ మైండ్తో మీరు ఉంటే అంత ఎక్కువగా మీరు అంతర్దృశ్యాలను గ్రహించగలుగుతారు. రెవల్యూషన్స్ని గ్రహించినంత మాత్రాన సరిపోదు, వాటిని అమలులో పెట్టడం ద్వారా ఎదగాలి. వాటిని అమలులో పెడితేనే మీరు ఎదుగుతారు, గ్రహించడం కాదు. మీకు వచ్చే సృజనాత్మకమైన ఆలోచనలను అమలులో పెట్టినట్లయితే మీరు వ్యక్తిగతంగా అభివృద్ధి సాధిస్తూ ఇతరులకు కూడా చెప్పగలుగుతారు. మీ అంతర్దృశ్యాలను చర్యలుగా అమలు చేయాలంటే మీకు కొత్త వస్తువులు అవసరం అవుతాయి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవలసి ఉంటుంది. అంటే ప్రిపేర్ అవ్వాలి మనం. అపాయాలను ఎదుర్కోవలసి ఉంటుంది. తెలియనటువంటి విషయాలను తెగింపు చేయవలసి ఉంటుంది. మీరు కొత్త మార్గాన్ని అనుసరించేటప్పుడు అది మీకు సవాలుగా ఉంటుంది. అదేంటి ఆవిష్కరణ అయినప్పటికీ కొత్తది, అది అప్పుడు దాకా ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఉండదు, మీకు ముందు వెళ్ళిన వాళ్ళు ఉండరు అక్కడ, మీకు ఒక గైడెన్స్ ఉండదు అక్కడ. అందుకనే ఒక తెగింపు మీకు అవసరం అవుతుంది. మీకు అపాయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మీ దానికోసం నైపుణ్యం మీరు పెంచుకోవాల్సి వస్తుంది. మీ బలాన్ని విస్తృతపరచుకోవాల్సి ఉంటుంది. సృజనాత్మకంగా ఉండి అనేక విధాలుగా ఆలోచన చేయవలసి ఉంటుంది. మరి రెవల్యూషన్స్ యొక్క నిర్మాణం ఈ విధంగానే ఉంటుంది. కొత్త ఆవిష్కరణలు అనేవి ఈ విధంగానే ఉంటాయి. మిమ్మల్ని ఎంతోమంది విమర్శించవచ్చు, డిస్క్రైబ్ చేయవచ్చు, వెనక లాగొచ్చు. సో మీరు ఇంకా బలంగా ఇంకా నైపుణ్యంతో మీరు ముందుకు వెళ్ళాలి.
ఇతరులు మిమ్మల్ని గౌరవించాలని చూడొద్దు, ఇతరులు మిమ్మల్ని గుర్తించాలని చూడొద్దు. మీకు వచ్చే ఈ కొత్త ఐడియాలు అందరూ చేసే ఆలోచనలకి అందరివిగా ఉంటాయి, అప్పుడు దాకా ఉండవు, అవి కొత్త అనమాట, అందరూ చేసే ఆలోచనలు ఉండవు. ఏదో ఒక రోజు మీకు ఎంత గొప్ప ఐడియాస్ ఉన్నాయని అందరూ మిమ్మల్ని పొగుడుతారు. మీరు ఈ ఐడియాస్ని నమ్ముతూ చర్యలు తీసుకోవాలి తప్ప ఇతరుల ఆధార కోసం ఎదురు చూడకూడదు, ఎందుకంటే వాళ్ళకే తెలియదు అక్కడ, మీకు ఆధారం ఇవ్వలేరు వాళ్ళు. మిమ్మల్ని మీరు నమ్ముతూ మీ అంతర్దృశ్యాలు నమ్ముతూ ధైర్యాన్ని పెంపొందించుకోండి. ఇతరుల మాటలను బట్టి కాక మీ దృష్టిలో ఏది చేస్తే మంచిదో అది చెయ్యండి. మీ జీవితం యొక్క పూర్తి చిత్రాన్ని గురించి తెలుసుకోవడమే కాక విశ్వం అర్థవంతంగా ఉంటుందని తెలుసుకుంటే జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. మీ జీవిత యొక్క పూర్తి చిత్రాన్ని తెలుసుకోవడమే కాక విశ్వం అర్థవంతంగా ఉంటుందని తెలుసుకుంటే జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. అంతా కూడా సరిగానే జరుగుతున్నాయనే విషయం మీకు అర్థం చేసుకుంటే ఇంకా అర్థవంతంగా ఉంటుంది జీవితం, చాలా తేలిగ్గా ఉంటుంది జీవితం. పూర్తి చిత్రాన్ని చూడడం ద్వారా మీరు రోజువారీ చేసే పనులు ఉత్సాహంగా చేస్తారు, ఎందుకంటే అవి మీ జీవితం యొక్క బిగ్గర్ పిక్చర్ లో ఎంత పాత్రను కలిగి ఉంటాయో మీకు తెలుసు కాబట్టి. మీరు చేసే ప్రతిదీ కూడా ఇంకా ఉత్సాహంగా చేయడం జరుగుతుంది, ఎందుకంటే మీ జీవితం యొక్క బిగ్గర్ పిక్చర్ లో ఎంత పాత్ర కలిగి ఉంటాయో అది ఉంటాయో మీకు తెలుసు కాబట్టి, దాని ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి ఇంకా వాటిని చాలా శ్రద్ధగా మీరు చేయగలుగుతారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒక ఒక 5 మినిట్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని గురించి అడగండి, లేదంటే మీరు చాట్ లో చెప్పండి నేను ఇప్పుడు చెప్పిన ఈ సబ్జెక్ట్ గురించి. దీని గురించి నేను చెప్తాను ఇంకా కొంచెం క్లియర్గా మీకు అర్థం కావాలంటే మీరు చాట్ లో రాయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేదంటే ఓపెన్ చేసి అడగండి. దాంట్లో యూట్యూబ్ లో ఏదో వచ్చేది కూడా అడగవచ్చు రంజిత్, ఎవరన్నా ఒకళ్ళు దాన్ని కూడా అడగవచ్చు. యూట్యూబ్ లో డౌట్లు అడుగుతాయి ఎవరన్నా, సుధాకర్ గారు అంట ఆయన ఓపెన్ చేయండి. ఓకే సార్, ప్రత్యక్ష మేడం ఉన్నారా? వీళ్ళందరూ చాట్ లో అడగండి ఫ్రెండ్స్, తొందరగా అవుతుంది మనకి, అక్కడ అవుతుంది మనం డైరెక్ట్ గా అడగడానికన్నా చాట్ లో అడిగితే తొందరగా అవుతుంది. అమన్ మాస్టర్ సార్, నేను చేస్తాను సార్. సుధాకర్ అమన్ మాస్టర్ అదే అడుగుతున్నా, కొన్ని యూనిట్స్ లో డిజేబుల్, కొన్ని యూనిట్స్ ఎనేబుల్, కొన్ని కాదు ఓన్లీ ఇంట్రోలోనే ఎనేబుల్ అంటే. సుధాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అదే సార్, సార్ చెప్పండి, వీడియో ఆన్ చేసుకున్నా. హలో, అడగండి. హలో చెప్పండి సార్, సుధాకర్ గారు వినపడుతుందా సార్? నా వాయిస్ వినపడతాను, చెప్పండి. ఓకే, నమస్తే సార్. మీరు చెప్పినవి నాకు బాగా మ్యాచ్ అవుతున్నాయి. అది నేను ఎప్పుడైతే మెడిటేషన్ 2012-11 నవంబర్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మీరు డౌట్స్ అడగాలి, ఎక్స్పీరియన్స్ ఎవరు చెప్పొచ్చు, డౌట్స్ డౌట్స్ అడగండి. ఓకే ఓకే, డౌట్స్ అడిగే వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఓపెన్ మైండెడ్ గా ఉండడం వల్ల కొంతమంది సిబ్లింగ్ అన్నలు చెల్లెళ్ళు అక్కడ ఇలాంటి వాళ్ళు కొంచెం దూరం అవుతున్నారు. మనం ఎంత ఓపెన్ మైండ్ గా ఉంటే పక్కన వాళ్ళ మైండ్ సెట్ మనం అర్థం అవుతుంది, కానీ వాళ్ళ వల్ల కొంచెం మెంటల్ గా సఫర్ అవ్వాల్సి వస్తుంది, నేను కానీ నా ఫ్యామిలీ కానీ. ఎంత ఒకటి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా మీరు క్వశ్చన్స్ అడగాలి. ఇప్పుడు ఓపెన్ మైండ్ అంటే ఆ విషయాలకు సంబంధించి ఓపెన్ మైండ్ అని చెప్పాను, ఫ్యామిలీకి సంబంధించి ఓపెన్ మైండ్ కాదు. కానీ ఒక విషయం అర్థం చేసుకోండి, ఓపెన్ మైండ్ ఉండడం వల్ల అంటే మీ ఫ్రీక్వెన్సీస్ పెరిగే కొలది, ఒక విషయం అర్థం చేసుకోండి, మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొలది, మీ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా లేని వాళ్ళు ఆటోమేటిక్గా దూరం అవుతారు, ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ మీకు దగ్గర అవుతారు. కొత్త పాత వాళ్ళు దూరం అవ్వచ్చు, కొత్త వాళ్ళు మీకు రావచ్చు. సబ్జెక్ట్ విషయాలు అడగండి మీరు, జనరల్ క్వశ్చన్స్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన దాంటే మీరు అడగాలి. ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళు. గోవర్ధన్, గోవర్ధన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. బాలకృష్ణ నమస్కారం సార్, చెప్పండి సార్. కొద్ది డిస్టర్బెన్స్ గా వస్తాను సార్, మీ దగ్గరనే సార్ అనుకుంటా. నా దగ్గరే లేదు సార్, మీరు ఓపెన్ చేసిన తర్వాత వస్తాను. చెప్పండి చెప్పండి సార్, వినిపిస్తుంది సార్? వినపడతాను, చెప్పండి.
సార్ ఏం లేదు, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, సార్ ఎప్పుడు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మనకి ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అందరికి ఒకేలాగా ఉంటాయా, లేకపోతే మనం దాని ఫ్రీక్వెన్సీగా మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఇప్పుడు అందరికి ఒకే రకంగా ఎందుకుంటే వాళ్ళ వాళ్ళ ఫ్రీక్వెన్సీ, వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళ ఆచరణ, వాళ్ళ సాధన బట్టి ఉంటుంది ఫ్రీక్వెన్సీ. మీరు అది పెంచుకోవాలి, పెంచుకునే కొద్దీ మీకు మీ ఆ ఫ్రీక్వెన్సీ మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు చేసే వర్క్ ద్వారా, మీరు చేసే సాధన ద్వారా, మీ ఆచరణ ద్వారా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రజనీ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో బాలకృష్ణ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. ఇప్పుడు ఆ బిగ్ పిక్చర్ మనకి ఎలా తెలుస్తుంది? నాకు కొంచెం కొంచెం తెలుస్తుంది, కానీ అది ఆ క్లారిటీ రావాలంటే మనం అక్కడికి ఎలా వెళ్ళగలం? ఇప్పుడు నేను ఏంటంటే, మీ చిన్నప్పటి నుంచి జరిగినటువంటి మీ జీవితాన్ని మీరు గమనించుకుంటే అయితే కనుక ఇప్పుడు దాకా జరిగిన జీవితాన్ని ఆ బిగ్ పిక్చర్ మీకు అర్థం అవుతుంది. ఓకే, అంతా కూడా సరిగానే జరిగింది అనే విషయం మీకు అర్థం అవుతుంది మేడం. అది అర్థమవుతుంది ఇప్పుడు వరకు. చెప్పండి. ఇప్పుడు దాకా జరిగింది కరెక్ట్ గానే జరిగింది, ఇక జరిగేది కూడా కరెక్ట్ గానే జరుగుతుంది అనే విషయం మీకు అర్థం అవుతుంది. ముందు ఇంతవరకు వచ్చారనుకోండి, ఇప్పుడు దాకా జరిగిన దాని వరకు, ఇప్పుడు దాకా జరిగింది కరెక్ట్ గా జరిగింది అనేది అర్థమైనప్పుడు, ఇక జరిగేది కూడా కరెక్ట్ గానే జరుగుతుంది అనే విషయం మీకు అర్థమైనప్పుడు ముందు తేలిక అవుతారు. అంతా కూడా అది ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అనే విషయం మీకు అర్థం అవుతుంది. ఓకే, అంటే కొన్ని బుక్స్ చదువుతుంటే అంతేనా? ఏమన్నారు? దాన్ని ఎట్లా చూడాలి, ఇంకా తర్వాత కూడా ఎట్లా చూడాలి అని అడుగుతున్నారు మీరు. అవునవును అవును. ఇప్పుడు మెడిటేషన్ చేద్దాం, దాంట్లో చూద్దరు గాని. నెక్స్ట్. ఓకే థ్యాంక్స్ అండి. బాలకృష్ణ సార్ చెప్పండి. మనకు 445 సార్, 455. ఓ 455 కి మనకు సరోజ గుల్లకల్ మేడం ది ఉంది సెక్షన్, నెక్స్ట్ సెక్షన్. ఓకే ఓకే, 55 కి మనం ఎండ్ చేద్దాం సార్. సార్ ఆ మెడిటేషన్ లో కూర్చున్నట్లయితే అందరూ రావుల రావురు పద్మజ అండి మేడం, ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం. పద్మజ మేడం ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. హలో సార్, నమస్తే సార్. చెప్పండి మేడం. సార్ నాకు నేను మెడిట్రాన్ అని అనిపించింది సార్. అంటే చాలా వే వే వేస్తారు సార్, సారు నమస్కారం సారు. అలా మార్గం పెట్టారు, నేను ఆ మార్గం గుండా వెళ్ళాను సార్. ఒక మెటాట్రాను ఒక శూలం పెట్టుకొని ఉన్నారు సార్, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ శూలం నాకు ఇచ్చారు, నేను తీసుకున్నాను. తీసుకొచ్చి మళ్ళీ వచ్చి నా హృదయంలోకి, నా బాడీలోకి హైకెన్ చేసేసుకున్నాను. అది బాడీలో మొత్తం హైకెన్ అయిపోయింది సార్. చాలా నిర్మాంసం అయిపోయింది సార్. అంటే ఒక చాలా సైలెంట్ గా అయిపోయింది సార్. ఎటువంటి ఆలోచన లేవు, ఏమీ లేవు. ఓకే మేడం, ఇప్పుడు నేను అడగమన్న క్వశ్చన్ అడగమన్నా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలా? నేను ఇప్పుడు ఒకటి ఫ్రెండ్స్ వినడం నేర్చుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. అవతల మనిషి ఏం చెప్తున్నాడు అనేది ఫస్ట్ వినండి మీరు. ఇప్పుడు మనకు చాలా తక్కువ టైం ఉంది, నేను ఒక 5 నిమిషాలు మీకున్న డౌట్స్ అడగమంటే మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చెప్పనప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పుకోండి, చెప్పండి ఇప్పుడు. ఓకే మెడిటేషన్ లో కూర్చున్నాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ మెడిటేషన్ లో కూర్చున్నాం. మీరు ధ్యానంలో కూర్చోమని అనగానే ఇమీడియట్ గా మెడిటేషన్ లో కూర్చోవాలి, సర్దుకుంటాం కాదు, పక్కన కూర్చోవాలి. నేను 5 అనేలోపు మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. 1, 2, 3, 4, 5. మళ్ళీ నేను 5 అనేలోపు మళ్ళీ మీ పూర్ణాత్మ స్థితిలోకి వెళ్ళాలి. మీరు పూర్ణాత్మ మెడిటేషన్ మీరు చేశారు కదా, ఆ పూర్ణాత్మ స్థితిలోకి మళ్ళీ మీరు వెళ్ళాలి. వన్ టూ త్రీ 4, 5. ఓకే, మీరు ఇప్పుడు అపూర్ణాత్మ స్థితిలో మీరున్నారు.
ఈ ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆకాశిక్ రికార్డ్స్ వరకు ప్రయాణించి మీ గురించి మీరు తెలుసుకుంటాం. మీరు ఎందుకు ఈ జీవితాన్ని ఎన్నుకున్నారు, మీకున్న ఉన్నత లక్ష్యం ఏంటి, మీరు ఏమి నేర్చుకోవడానికి వచ్చారు, మానవ ప్రపంచానికి మీరు ఏమి సేవ చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటాం. ఈ ఆకాశ రికార్డ్స్ అనేవి ఒక గ్రంథాలయంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మన ప్రపంచానికి పైన ఉన్న ఉన్నత పరిధిలో ఉంటాయి. ఈ ఆకాశ రికార్డ్స్లో మీ జన్మల గురించి, మరి ఇతరుల జన్మల గురించి, మీ ఎదుగుదల యొక్క సమాచారాన్ని గురించి, మీ లక్ష్యాల గురించి ఉంటాయి. ఇప్పుడు ఆకాశ రికార్డ్స్లోకి ఆ గ్రంథాలయంలోకి వెళ్ళి మనం వాటిని మనం స్టడీ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కాంతిని ఆహ్వానించండి ఫ్రెండ్స్, కాంతిని ఆహ్వానించండి. ఒక కాంతి పుంజం మీ లోపలికి, మీ చుట్టూతో కూడా ఒక కుకూన్ లాగా, ఒక సిలిండర్ లాగా తయారవుతుంది. వచ్చి మీ చుట్టూతో కూడా ఒక బాల్ లాగా, ఒక సిలిండర్ లాగా ఆ కాంతి తయారవుతుంది. దాంట్లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఆ కాంతిని ఒక సరైన సైజులో ఉండే విధంగా, ఒక మంచి షేప్లో ఉండే విధంగా మీ చుట్టూతో కూడా తయారు చేసుకోండి, చూసుకోండి. ఒక బుడకలాగా చక్కగా తయారైంది ఆ కాంతి. ఇప్పుడు దాన్ని ఒక అప్పుడు మీకు అది ఒక వెహికల్ లాగా, ఆ కాంతి కుక్కొని ఏమవుతుందని ఒక వెహికల్ లాగా మీకు ఉంటుంది. ఇప్పుడు అది మీరు దానిలో ఉన్నత పరిధుల్లోకి ఇప్పుడు ప్రయాణించడం మొదలు పెడుతున్నారు. అది ఉన్నత పరిధుల్లోకి, ఆ లైబ్రరీలోకి, ఆకాశిక్ రికార్డ్స్ ఉన్న లైబ్రరీ కాడికి తీసుకువెళ్ళాలి అని చెప్పి చెప్పండి. వెళ్ళాలి అనుకోండి ఆ కాంతి కుక్కొనిలో, ఆ సిలిండర్లో, లేదా ఆ బుడగలో. మీరు ఉన్నత పరిధుల్లో ఉన్నటువంటి ఆకాశ రికార్డ్స్ ఉన్నటువంటి ఆ గ్రంథాలయం దగ్గరికి వెళ్ళాలి అనుకోండి. ఇప్పుడు మీరు ఆ లైబ్రరీ ముందు నిలబడి ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ ఉన్న దాని నుంచి ఇప్పుడు ఆ కాంతి కుక్కల నుంచి బయటకు రండి. చుట్టూతో ఉన్న దృశ్యాన్ని ఒకసారి చూడండి. అక్కడ పెద్ద సింహార ద్వారం దగ్గర ఒక మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక మాస్టర్కి, ఒక వ్యక్తికి మిమ్మల్ని పరిచయం చేస్తున్నాడు. ఆయన మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. మీరు ఇప్పుడు మీ గత జన్మల యొక్క రికార్డ్స్ చూడాలనుకుంటున్నారని ఆయనతో చెప్పండి. మీరు అడిగిన వెంటనే మీ పూర్ణత్వం యొక్క రికార్డ్స్ దగ్గర ఉన్నట్లు మీరు తెలుసుకుంటారు. ఉన్నత పరిధిలో మీరు దేని గురించి ఆలోచిస్తారో అది ఇమీడియట్ గా సాకారం అవుతుంది ఫ్రెండ్స్. ఉన్నత పరిధిలో మీరు దేని గురించి అయితే ఆలోచిస్తారో వెంటనే దాని అనుభవం మీకు వస్తుంది. ఆ గ్రంథాల్లో మీ లక్ష్యాల గురించి, మీ ఉద్దేశాల గురించి, మీ జన్మలన్నింటిలో ఎలా సహాయం చేశారు అనే సమాచారం ఉంటుంది. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఎన్నో జన్మల గురించి. ప్రస్తుత జీవితానికి సంబంధించిన గ్రంథాన్ని బయటికి తీయండి. అది చూడటానికి ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఆ గ్రంథాన్ని తెరచి మొదటి పేజీ చూడండి. మొదటి పేజీలో మీరు ఈ జీవితంలో ఏ పనికి అంకితం అవ్వాలనుకుంటున్నారో, ఎలాంటి సహాయం చేయాలనుకుంటున్నారో అని రాసి ఉంటుంది. దాన్ని చదవండి.
ఏమి రాయబడిందో చూడండి. మీకు అది కనబడచ్చు, ఇంక్లూజన్గా కూడా రావచ్చు, మీకు తెలుస్తూ ఉండొచ్చు, మీకు ఎన్నో రకాలుగా మీకు క్లియర్గా ఆన్సర్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత పేజీలో ఇక్కడ కూడా తర్వాత పేజీ తిప్పండి, అక్కడ కూడా మీ లైఫ్ వర్క్ గురించి, మీరు మీ సహాయం గురించి విపులంగా ఉంటుంది. అక్కడ ఏమి రాసి ఉందో ఊహించండి. తర్వాత పేజీ తిప్పండి. ఈ జీవిత కాలంలో ఏ లక్షణాలతో మీరు పనిచేయాలనుకుంటున్నారో ఉంటాయి. ఉదాహరణకు ప్రేమతో పనిచేయాలనుకుంటున్నారా, ధైర్యంతో ఉండాలనుకుంటున్నారా, నమ్మకంతో, దయతో మొదలైన ఏ లక్షణాలతో మీరు పనిచేయాలనుకుంటున్నారో, ఏ లక్షణాలను పూర్తిగా అభివృద్ధి పరుచుకోవాలని మీరు ఈ విధంగా పనిచేస్తున్నారు అనేది చూడండి. అంటే దాన్ని ఆ లక్షణాలతో పనిచేస్తూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం మనం. అది చూడండి ఫ్రెండ్స్. మీరు ఇంకా దేని గురించి చదవాలనుకుంటే దాన్ని చదవండి. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు ఏమి రికార్డ్ చేయబడున్నాయో చూడండి. మీరు మీ పూర్ణాత్మ దిశ చూసినప్పుడు ఇప్పుడు మీరు దేని మీద పనిచేయాలనేది తెలుసుకోవడం జరుగుతుంది. అది చాలా ముఖ్యం. మీరు పూర్ణాత్మ స్థితిలో మీరు ఉన్నారు, ఇప్పుడు దేని మీద మీరు వర్క్ చేయాలి అది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మీకు సాటిస్ఫై అనిపించకపోతే దాంట్లో మీరు రాసుకోండి, ఈ జీవితం ఎంతో ఆనందంగా, ఎంతో ప్రశాంతంగా జరగాలని, ఎంతో ఉన్నతమైనటువంటి కార్యాలు మీ ద్వారా జరగాలని, ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరాలని, ఎంతో మందికి ఆధ్యాత్మిక సేవ చేయాలని రాసుకోండి. ఎంతో ఆనందంగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఈ జీవితం సాగాలని రాయండి. ఎంతో మందికి సేవ చేస్తూ, ఆధ్యాత్మిక సేవ చేస్తూ, ఉన్నతంగా మనం ఎదుగుతూ, ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉండాలని రాసుకోండి. ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు సార్. మీరు చూసినట్లు ఏమైనా మార్చుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మళ్ళీ ఆ బుక్ క్లోజ్ చేసి మళ్ళీ దాని ప్లేస్ పెట్టేసేసి మళ్ళీ వెనక్కి వద్దాం. మళ్ళీ గ్రంథాలయం బయటకు వచ్చేద్దాం. మళ్ళీ మీ చుట్టూతో కూడా మళ్ళీ ఆ కాంతి కుక్కలోకి ప్రవేశించండి. అది అక్కడే ఉంది, దాంట్లోకి ప్రవేశించి చుట్టూతో కూడా దాన్ని క్లోజ్ చేసుకోండి. వెనక్కి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ శరీరంలోకి మీరు వచ్చేసారు. మీరు ఎప్పుడైనా కానీ సమాచారం కావాలంటే కనుక మీ ఏ సమయంలో అయినా లైబ్రరీకి మీరు వెళ్ళొచ్చు. అక్కడ ఉన్న మాస్టర్స్కి ధన్యవాదాలు తెలుపుకుందాం. పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓరియన్ మాస్టర్స్కి ధన్యవాదాలు తెలుపుకుందాం. పూర్ణాత్మ స్థితి నుంచి బయటకు వద్దాం. లాస్ట్
1 minute. కంప్లీట్ గా రిలాక్స్ అవుదాం. ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నటువంటి శ్రీధర్ గారికి, రంజిత్ గారికి, లైట్ వర్కర్స్ టీమ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. థర్టీ సెకండ్స్. Ten seconds. 5, 4, 3, 2, 1, 0. Done. Mute the call. Thank you, friends. Thank you very much, sir. A wonderful session. Okay. Okay, friends. Ika energy needi. Iro to. క్లోజ్ అవుతుంది అప్లికేషన్. ఇంకా ఎవరన్నా అప్లై చేయాల్సిన ఉంటే కనుక ఇన్ఫార్మ్ చేయండి. మీరు అందరూ కూడా అప్లై చేస్తుంటారని అనుకుంటున్నాను. ఈరోజు 8:07 కల్లా క్లోజ్ అయిపోతుంది అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టు శ్రీధర్. థ్యాంక్ యూ సార్. తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ చెప్పారు. ఎంత ఫాస్ట్ గా తీసుకెళ్లారు అంత ఫాస్ట్ గా తీసుకొచ్చారు. టక్ టక్ అంటే ఇది అలవాటు అవ్వాలి సార్ అందరికి. చక్క చక్క వెళ్ళి రావటం, మనకి ఎక్కువసేపు ఉంటే వెళ్తామని కాకుండా వండర్ఫుల్ గా, అది నాకు బాగా నచ్చింది సార్. అంతే, అంత ఫాస్ట్ గా వెళ్ళాలి, టక్మన్ తీసుకురావాలి, టక్మన్ వెళ్ళాలి అంటే ఏ క్షణంలోనైనా వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి సంసిద్ధంగా ఉండాలి. అది అది వాళ్ళకి అర్థమైతే సూపర్ అన్నమాట. ఈరోజు అది చాలా వండర్ఫుల్. రామాచారి గారు కానీ మీరు కానీ రావటం చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే దీనికి వెనక పుషింగ్ అంతా మీరే సార్, మాకు మా బ్యాక్ బోనే మీరు. అలాగా మీరు ఈరోజు రావటం, ఇంకా మీకు ఇంకా ఇంకో 2 సార్లు రావాల్సి ఉంటుంది సార్ మిమ్మల్ని వదలమప్పుడే. అట్లాగే అట్లాగే ఎంత బిజీ ఉన్నా గానీ ఇవాళ బయటకు వెళ్ళి పిఎంసీ దాని గురించి తిరుగుతా కూడా మళ్ళీ సమయానికి వచ్చి మాకు ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే లైట్ వర్కర్స్ గ్రూప్ తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చూసే వాళ్ళ ప్రేక్షకులందరి తరఫున, వాళ్ళందరికి మ్యూట్ చేస్తున్నారు కాబట్టి చెప్పడానికి లేదు వాళ్ళకి, వాళ్ళ తరఫున నేనే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రంజిత్.